విజయ్ కుమార్ అనే ఒక మంచి మాస్టర్ ఉన్నారు, యూట్యూబ్లో మంచిగా దేవుడి వాక్యం చెప్తాడు, అబద్ధ బోధన ఖండిస్తాడు, మంచి క్రీస్తు సైనికుడు. లాస్ట్ 3-4 రోజుల కిందట ఆయన ఉపవాస ప్రార్థన గురించి మాట్లాడుతూ, ఉపవాస ప్రార్థన చేస్తే చేయండి కానీ అంటున్నాడు, కానీ ఉపవాస ప్రార్థన గురించిన ప్రోత్సాహకరమైన సందేశం చెప్పాల, ఉపవాస ప్రార్థన చేసే వాళ్ళని నిరుత్సాహపరిచే సందేశం చెప్పాడు. మీకే కొత్త నిబంధన ఉపవాస ప్రార్థనతో ఎలా పెనవేసుకొని పోయిందంటే, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం మొట్టమొదటి 4-5 వచనాల్లో ఉపవాస ప్రార్థన వీరులు అయిన కొత్త నిబంధన ప్రవర్తలు 5 కఠినమైన ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నారు అని ఉంటుంది. పెద్దగా స్పష్టంగా చదవండి. అంత్యక్రియలో ఉన్న సంఘములో నిగిరబడిన సిబియోను చతుర్ధాధిపతి అయిన ఏ రోజుతో కూడా పెంచబడిన మన యేసు సౌలు అను ప్రవక్తలు బోధకులు ఉండి ఈ మాటలు జరగట్టు, వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరుచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపారు. ఇప్పుడు జాగ్రత్తగా, ఇప్పుడంతా జాగ్రత్తగా, ఈ 5 కొత్త నిబంధన ప్రవక్తలు బోధకులు అందరూ కలిసి ఒక సంఘంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు అని దేవుడి వాక్యం చెప్తున్నారు. పాస్టర్స్, ప్రీచర్స్, న్యూ టెస్టమెంట్ ప్రొఫెట్స్, ఇది లాంగ్ ఫాస్టింగ్. ఒక పూట చేసే ఉపవాసం కాదు, ఒక రోజు చేసే ఉపవాసం కాదు, 2 రోజులు చేసే ఉపవాసం కాదు, లాంగ్ ఫాస్టింగ్ అంటే దీర్ఘకాల ఉపవాస ప్రార్థనలో. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు అది 3 రోజుల ఉపవాస ప్రార్థన, 7 రోజుల ఉపవాస ప్రార్థన, లేకపోతే ఈ 5 ఈ కొత్త నిబంధన ప్రవక్తలు అందరూ కలిసి 21 రోజులు లాంగ్ ఫాస్టింగ్ చేస్తున్నారా, లేదా 40 రోజులు కఠినంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారా అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో వ్రాయలేదు. కానీ అది లాంగ్ ఫాస్టింగ్, అది దీర్ఘకాల ఉపవాస ప్రార్థన. మీరు అడగచ్చు, బైబిల్లో రాస్తుందా అక్కడ అలాగా, వాళ్ళు లాంగ్ ఫాస్టింగ్ చేశారని రాస్తుందా, ఉపవాసం చేశారని ఉంది అని అనొచ్చు. జరిగిన కార్యాన్ని బట్టి చూస్తే ఈ 5 కొత్త నిబంధన సేవకులు ఎంత కఠినంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తర్వాత వాళ్ళు పరిశుద్ధాత్మ చేత పిలువబడి ఎంత గొప్ప కార్యాలు దేవుడి కోసం చేశారో ఆ తర్వాత కార్యాలు చూస్తే వాళ్ళు చేసింది ఎంత లాంగ్ ఫాస్టింగ్ అర్థమవుతుంది. అవన్నీ చెప్పడానికి టైం లేదు. ఒక మాట చెప్పాలంటే ఆ రోజు ఆ 5 సేవకులు కొత్త నిబంధన ప్రవక్తలు చేసిన కఠిన ఉపవాస ప్రార్థనకి యూరప్ ఖండానికే సువార్త ద్వారాలు తెరవబడ్డాయి. ఒక దేశానికి కాదు, 2 దేశాలకు కాదు, యూరప్ ఖండానికే సువార్త ద్వారాలు తెరవబడ్డాయి. 13వ అధ్యాయంలో వీళ్ళు ఫాస్టింగ్ చేశారు. 14, 15, 16 అధ్యాయాలు చూస్తే మైనర్ ఆసియా యూరప్ ఖండాల్లో అపోస్తలైన పౌలు బర్నబాతో సైలస్తో కలిసి ఇంకా కొంతమంది లూకా వంటి కొంతమంది సహచరులతో కలిసి
ప్రాంతాలలో ఏ విధంగా సువార్త సంఘాలు స్థాపించాడో చాలా క్లియర్గా వ్రాయబడుతుంది. ఈ జరిగిన కార్యాన్ని బట్టి చూస్తే ఈ ఐదుగురిని ఖచ్చితంగా ఉపవాసం పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా పరిశుద్ధాత్మ దేవుడు పిలిచాడో అర్థమవుతుంది. నేను ఈ ఐదుగురు సేవకులు చేసిన లాంగ్ ఫాస్టింగ్ దీర్ఘకాల ఉపవాస ప్రార్థన పౌలు బర్నబ లూకియా అనయేసు ఈ ఐదుగురు చాలా కఠినంగా శరీరం నరం కొట్టుకొని ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మీతో మాట్లాడుతుంది, నేను ప్రత్యేకపరిచే పని కోసం పౌలుని బర్నబాని ప్రత్యేకపరచండి, వాళ్ళతో నాకు పని ఉంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పౌలుని బర్నబాని ప్రత్యేకపరిచి ఎటు ఉపవాస ప్రార్థనలోనే ఉంటున్నాం కదా అని చెప్పి ఉపవాస ప్రార్థనలో పంపలా మళ్ళీ వాళ్ళ కోసం ఉపవాసం ఉండి వాళ్ళను పంపారు. వాళ్ళు వెళ్ళి దేశాలు ఖండాలు దేవుడి వైపు తిప్పారు. దేవుడికి ఈ రోజున నేను ఈ వాక్యం ధ్యానం చేసుకుంటుంటే చాలా సంవత్సరాల కిందట జరిగిన ఒక సంఘటన నాకు గుర్తుకొచ్చింది. ఒక సువార్త కూటం కొరకు నేను బస్సులో ప్రయాణం చేసి వెళ్తున్నాను. చిన్నపురపేట బస్ స్టాండ్లో నేను బస్ కోసం ఎదురు చూస్తున్నాను. ఆ రోజుల్లో ఇప్పుడున్నట్టుగా నాకు వాహనాలు లేవు, బస్సులో ప్రయాణం చేసి వెళ్తున్నాను. వాహనాలు ఉన్నా ఇప్పటికీ నేను బస్సులోనే ప్రయాణం చేస్తాను. కారు ఉన్నా ఉపయోగించను, పెట్రోల్ ఆదా ఉంది. టీముతో వెళ్ళాల్సి వస్తే 45తో వెళ్ళాల్సి వస్తేనే కారు తీస్తా, లేకపోతే 100 కిలోమీటర్లు అయినా బైక్ మీదే వెళ్తా. అంటే కానీ ఆ డబ్బులు ఇంకా ఏదైనా సేవ కోసం ఉపయోగించవచ్చు, ఇంకా కొన్ని ఆత్మలు దేవుడి కోసం బలపరిచే విధంగా సేవ కోసం ఉపయోగించవచ్చు. చిన్నపిల్లల బస్ స్టాండ్లో ఉన్నప్పుడు ఇప్పుడున్నట్టుగా ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు. ఆ టైంలో ఒక వ్యక్తి ఎవరో ఒక పాస్టర్ గారి కోసం అడ్రస్ పట్టుకొని అయ్యా ఆయన ఎక్కడ ఈ పాస్టర్ గారు ఎక్కడ అని అడుగుతున్నాడు. ఎవరి కోసం? ఒక కండక్టర్ అంటే ఆయనతో బాబా పేరేం పేరు ఏ ఏరియా చెప్పు నేను చెప్తాను ఎక్కడో అంటే పేరు తెలియదండి, ఏరియా కూడా తెలియదండి, పాస్టర్ ఇలా ఉంటాడు ఇలా ఉంటాడు అంటున్నాడు. ఈ కండక్టర్ ఆయన కోపడ్డాడు, ఆయన పేరు తెలీదు, ఊరు తెలియదు, ఊరు మాత్రం తెలుసు, పేరు తెలియదు, ప్యాక్ తెలియదు, ఎట్టగలుపుతావయ్యా పాస్టర్కి సరిపోతా అంటే బొట్టు పెట్టుకున్న ఒక ఆయన వచ్చి అంటున్నాడు, బాబు నీకు కావాల్సింది పాస్టర్ అంతే కదా ఒక పది. చిలకలూరు ప్యాక్లో ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురు ఒక టీ స్టాప్ ఉంటుంది. ఆ రోజుల్లో ఒక సైకిల్ షాప్ ఉంటుంది, నా పక్కన టీ స్టాప్ ఉంటుంది. నువ్వు అక్కడికి వెళ్ళావంటే ఎప్పుడు 10 మంది పాస్టర్లు అక్కడ ఉంటా ఉంటారు, నువ్వు చెప్పిన పాస్టర్ అక్కడ ఉండొచ్చు లేదా అక్కడ ఉన్న పాస్టర్లకి ఆ ఫలాన్ని తెలిస్తే నువ్వు పట్టుకోవచ్చు, ఎమాలో ఆఫీస్ దగ్గర తీసుకెళ్ళు వెళ్ళు అన్నాడు. అక్కడ ఆ చెప్పిన వ్యక్తి పట్టు పెట్టుకున్నాడు. ఏమంటున్నాడు నాకు ఆశ్చర్యం వేసింది, జరిగి దాదాపు 16-17 సంవత్సరాలు అవుతుంది, నాకు ఇంకా గుర్తుంది సంఘటన. బొట్టు పెట్టుకున్న వాడికి పాస్టర్లు 10 మంది అక్కడ ఉంటారు అన్న సంగతి తెలిసిపోయింది. ఏ 10 పాస్టర్లకు ఎప్పుడు అక్కడ ఈ 5 పాస్టర్లు ఏం చేస్తున్నారు? బర్నబా సౌలు మన ఏం చేస్తున్నారు? ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. కఠినంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, లాంగ్ ఫాస్టింగ్ చేస్తున్నారు, దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తున్నారు. అందుకే వీళ్ళ ద్వారా మండలాలు కాదు, రాష్ట్రాలు కాదు, దేశాలు ఖండాలే సువార్త ద్వారాలు తెరవబడ్డాయి. ప్రతి ఏరియాలో ప్రతి ప్రాంతంలో ఒక టీ స్టాల్ దగ్గర, ఒక బైబిల్ బుక్ స్టాపుల దగ్గర కొట్టలు కూర్చుంటారు. ఎవరు? రాష్ట్రంలో ఉపవాసం ఉండరు, ప్రార్థన చేయరు, వాక్య ధ్యానం చేయరు. ఇదే పని
అక్కడికి వెళ్తే మిగతా పాస్టర్లు వస్తారని తెలుసు. అది అలాగ, ఇది అలాగ, అక్కడ గుడ్డు, ఇక్కడ పూసు, వాళ్ళు లాగా పోసుకొని పక్కన ముచ్చట్లు చెప్పుకొని చరిత్ర ముచ్చట్లు చెప్పుకొని తినే టయానికి వెళ్ళిపోతారు. అందుకే సంఘాలు దరిద్రాలు చేస్తున్నాయి. ఉపవాస ప్రాంతం ఉండదు, వాక్య సహాయం ఉండదు, ఆత్మ కొరకు భారం ఉండదు. ఆదివారం వేదం పెట్టేసేమని ప్రార్థన అనుకుంటారు. వేద రోజుల్లో ప్రార్థన ఉండదు, వ్యక్తిగత ప్రార్థన ఉండదు, సిద్ధపాటు ఉండదు. ప్రతి వారంలో రెండు పూట్ల నాకు భోజనం ఉంటుంది. యథార్థంగా చెప్తున్నాను, కనీసం రెండు పూట్ల భోజనం ఉంటుంది. ఉపవాసం కాదు, ఉపవాసం చేయబడి తిండి తింటానికి టైం లేదు. ఒక పరిచర్యకు ఇంకో పరిచర్య, పాస్టర్స్ మీటింగ్, పుస్తకాలకు వెళ్తే ఇటు పరిచర్య, సభలు, ఉపవాస సభలు, ఇంకోటి ఇంకోటి. దేవుడి పని చేయడానికి టైం లేక అల్లాడి అమ్ములు వేస్తుంటే ఓరక కొంతలు 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 కూర్చుంటారు. ఒక్కొక్కరికి ఉండేది పది పదిహేను మంది. ఎక్కడైనా పుట్టుకు పాత్ర పెట్టుకుంటే మొత్తం పది మంది పోతారు. ఆ విశ్వాసం మీద బట్టి తిరిగి వస్తారు. ఇది ఒక ఏరియా తిరుగుతుంది కాదు, నేను మొత్తం తెలుగు రాష్ట్రాలు మొత్తం తిరుగుతున్నాను, ప్రతి ప్రాంతం చూస్తున్నాను. నాకు బైబిల్ బుక్ షాపులతో పని, నా పుస్తకాలు అన్ని బైబిల్ బుక్ షాపుల్లో ఉంటాయి రెండు రాష్ట్రాలు. ఎక్కడ పోయినా ఈ బైబిల్ బుక్ షాపుల దగ్గర పాస్టర్లు కొత్తలు 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 కొట్టలు కూర్చొని పడికి వాళ్ళ పోసుకోలు కూర్చట్లు సోది కబుర్లు తెలిపి సోది పాస్టర్లుగా తయారయ్యారు. అందుకే సంఘాలు దౌర్భాగ్యకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అపోస్తలైన పౌలు, ఈ ప్రవక్తలు లాంగ్ ఫాస్టింగ్, దీర్ఘకాల ఉపవాస ప్రార్థన. పౌలు బర్నబాని నా కొరకు ప్రత్యేకపరచండి. పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఐదుగుతోంది అక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ మాస్టర్స్, గ్రూప్ ఆఫ్ న్యూ టెస్టమెంట్ ప్రాఫెట్స్. మళ్ళీ ఉపవాసం ఉండి నాకు ఆశ్చర్యపరిస్తుంది. ఉపవాసంలో ఉండే కదా ప్రభువాన్ని పిలిచాడు, మళ్ళీ ఉపవాసం ఉంటుంది. ఎందుకంటే ఉపవాస ప్రాంతంలో దేవుడు వీళ్ళని పిలిచాడు, మళ్ళీ వీళ్ళ పరిచర్య ఫుల్ఫిల్ అవ్వాలంటే, వీళ్ళ పరిచర్య ఆశీర్వదించబడాలంటే మళ్ళీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అందుకే వీళ్ళు సంఘాలు కట్టి ఆ సంఘాలలో సంఘపట్టంతో కలిసి మళ్ళీ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. విజయ్ కుమార్ అనే ఒక మంచి మాస్టర్ ఉన్నాడు, యూట్యూబ్లో మంచిగా దేవుడు వాక్యం చెప్తాడు. ఆయన అబద్ధ బోధన ఖండిస్తాడు, మంచి క్రీస్తు సైనికుడు. లాస్ట్ మూడు నాలుగు రోజుల కిందట ఆయన ఉపవాస ప్రార్థన గురించి మాట్లాడుతూ, ఉపవాస ప్రార్థన చేస్తే చేయండి కానీ అంటున్నాడు, కానీ ఉపవాస ప్రార్థన గురించిన ప్రోత్సాహకరమైన సందేశం చెప్పాల. ఉపవాస ప్రార్థన చేసే వాళ్ళని నిరుత్సాహపరిచే సందేశం చెప్పాడు. నేను చాలా సందర్భాల్లో చూశానండి, ఉపవాస ఉత్సవములు అని చూశాను. ఉపవాస ఉత్సవములు, ఉత్సవం అంటే ఏంటి? పండుగ. ఉపవాస పండుగలు, ఉపవాసం పండుగ ఏంటి? బాధది భోజనం లేకుండా ఉండడం పండుగ అండి. క్రిస్మస్ రోజున ఉపవాసం ఉండండి ఎవరైనా. క్రిస్మస్ రోజున ఉపవాస క్రిస్మస్ పెడతారా? ఆ రోజు ఉపవాస క్రిస్మస్ ఉండదు. ఆ రోజే విందులు, వినోదాలు, ఆ రోజే పండగ వాతావరణం. పండగ అంటే కడుపు నిండా తిని వంట నిండా ఆనందించే రోజు పండుగ. మరి ఉపవాస పండుగ ఏంటి? దేవుని పిల్లలారా ఒక్కసారి ఆలోచించండి, మనం చేసే పనులలో దేవుడికి ఇష్టమైనట్టుగా మనం చేస్తున్నామా లేదా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. క్రైస్తవులుగా మనము కూడా అనేక సందర్భాలలో బైబిల్ని అనుసరించడం లేదు అనడానికి ఇది ఒక చక్కటి మరి నిదర్శనం. ఈ అంశం మిగులుతుందండి, నాకు చాలా బాధేసింది. ఇలా దేవుడు కొరకు రోషం కలిగిన క్రీస్తు సైనికుడు మంచిగా దేవుడి కోసం వాడబడుతున్నాడు, కానీ ఉపవాస ప్రార్థన విషయంలో రాంగ్ స్టెప్ వేసినట్టుగా నాకు అనిపించింది. అందుకని నేను ఈ పబ్లిక్లో ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది. ఉపవాస ప్రార్థన పాత నిబంధనలో దేవుడి కోపాన్ని చల్లార్చడానికి చేశారు, కొత్త నిబంధనలో దానికి ప్రామాణికత ఏంటి? ఉపవాస ప్రార్థన చేయొద్దని వికేఆర్గా చెప్పలేదు, కానీ ఉపవాస ప్రార్థనకి ప్రోత్సాహం కలిగిన సందేశం. అంటే
ఉద్దేశం ఏంటంటే ఉపవాస ప్రార్థన క్రైస్తవ్యానికి గుడ్డ లాంటిది. మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఒక ఆయన ఉన్నాడు, జాన్ వెస్లీ. చెప్పండి, తెలుగు రాష్ట్రాల జాన్ వెస్లీ కాదు, ఇంగ్లాండ్ దేశపు జాన్ వెస్లీ. ఇంగ్లాండ్ దేశపు జీవకర్త, ఇంగ్లాండ్ దేశాన్ని దేవుడి శక్తి చేత గడ 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 వణికించిన మహా గొప్ప ఉపవాస ప్రార్థన వీరుడు. ఆయన తిరిగి ఒక మాట చెప్పాడు, ఇంగ్లాండ్ దేశంలో కొన్ని లక్షల ఆత్మలు సంపాదించిన జాన్ వెస్లీ అనే గొప్ప దైవజనుడు, ఉపవాస ప్రార్థన వీరుడు ఒక మాట చెప్పాడు తెగించి, ప్రార్థన చేయని క్రైస్తవులు ఎలా పరలోక రాజ్యానికి వెళ్ళరో ఉపవాసం ఉండని క్రైస్తవులు కూడా అలా పరలోక రాజ్యానికి వెళ్ళరో అని తగేసి చెప్పాడు. చెప్పండి, ఏం చెప్పాడు? ప్రార్థన చేయని క్రైస్తవులు ఎలా పరలోకానికి వెళ్ళరో ఉపవాసం ఉండని క్రైస్తవులు కూడా అలాగనే పరలోక రాజ్యానికి వెళ్ళరు అని గట్టిగా బోధించాడు. ఆయన కూడా లాంగ్ ఫాస్టింగ్, 7:21-40 అలాగా కఠినంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడు. ఏం చెప్పండి? మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు కఠినమైన ఉపవాస ప్రార్థన చేయటానికి. కొత్తది పంతనంతా ఉపవాస ప్రార్థనతో పెనవేసుకొని పోయింది. ప్రభు రాస్తున్నాడు అక్కడ, ఈ పౌలు, బర్నబా, లూకియా, మన వీళ్ళందరూ ఉపవాసం ఉండి ప్రభువుని సేవించుచుండగా అనే ఒక అద్భుతమైన మాట ఉంటుంది. మరొకసారి అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం ఆ లిస్టు రాసిన తర్వాత దేవుడు ఒక మాట చెప్తున్నాడు అక్కడ. చూడండి, అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయం, వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వీరు ఐదుగురు ఉపవాసం ఉండి ప్రభువుని సేవించుచుండగా ఏం చేస్తారంటే, వీళ్ళు ప్రభువుని సేవ చేస్తున్నారండి. అక్కడ ప్రసంగాలు చేయటం లేదు, వీళ్ళు ఐదుగురే ఉన్నారు. ఈ ఐదుగురే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, ప్రసంగాలు చేయటం లేదు, విశ్వాసం ముందు ఆరాధన చేయటం లేదు, గృహాలు దర్శించడం లేదు, ఇప్పుడు పాస్టర్లు చేసే దైవజనులు చేసే ఏ పనులు చేయట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? జస్ట్ ఫాస్టింగ్. కానీ దేవుడు అంటున్నాడు, ఉపవాసం ఉండి ప్రభువుని సేవించుచుండగా ఉపవాసమే దేవుడి సేవ. ముందు ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడికి సేవ చేయాలి. ఆ ఉపవాస ప్రార్థనలో పొందుకున్న శక్తితోటి ప్రజలకు సేవ చేయాలి. లక్షలు కలిపెట్టి మోటార్ సైకిల్ కొనుక్కుంటారు ఆసక్తిగా, కుర్రోడు ఎంతో ఇష్టంగా రెండు లక్షలు ఉంది బైక్, ఒకటి 2.5-3 లక్షలు కూడా బైక్ కొట్టు. ఒక ఎత్తు అయితే దాంట్లోకి పెట్రోల్ దొరికి ఇంకొక ఎత్తు బైక్ ఒక్కసారి డబ్బునుంచి కొట్టారు. ఈ పెట్రోల్ రోజు ప్రతిరోజు అడిగి ప్రతిసారి 2-3 సంవత్సరాలు అయిన తర్వాత బాగా ఎక్కువ వాడేవాళ్ళు అయితే ఈ బైక్ కొన్న డబ్బులు కంటే ఈ 3-4 సంవత్సరాల్లో పెట్రోల్ పోసే డబ్బులే ఎక్కువ. ఇది కనపడదు, సేవ కూడా రెండు రకాలు. ముందు దేవుడికి సేవ చేయాలి, వచ్చే శక్తి చేత ప్రజలకు సేవ చేయాలి. సూత్రం చెప్పిన కట్టుగా దేవుడికి ఎలా సేవ చేస్తారు? ఉపవాసం ఉండి సేవకులు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి ఆ శక్తి చేత విశ్వాసులకి ప్రజలకి సేవ చేయాలి. పాస్టర్లే తిట్టుబోతులు అయితే, పాస్టర్లైతే వేరే తిట్టుబోతులు అయితే, పాస్టర్ ఒక ఆయన ఫోన్ చేస్తున్నాడు, ఇంకొక చెవులు పడింది, ఏదో ఊర్లో రాత్రి కుటుంబ ప్రాంతం గురించి మాట్లాడతా, సరే చికెన్ మర్చిపో. రాత్రి ప్రార్థనకి ఇప్పుడే సిద్ధపడుతున్నాడు విశ్వాసం. దేనికి? చికెన్ మర్చిపోవద్దు, చికెన్ తింటాక బాగుంది. దేనికి? కుటుంబాలు దీవెనగా ఉండాలి, సందేశం దేవుడి దగ్గర నుంచి రావాలి, వింటున్న ప్రజలు దీవించబడాలి, కొంతమంది అయినా దేవుడి శక్తి తాకాలి. సెన్స్ లేదు. అందుకే కోడి మాస్టర్లు, కోడి మాస్టర్ అనే పేరు వచ్చింది.
ఒకేనారా నారు ఓడిపోతారు. ఉపవాస ప్రార్థన లేక, ఉపవాస ప్రార్థన సందేశం లేక చెప్పాలి కాబట్టి రెండు పిట్ట కథలు, రెండు పాటలు, రెండు జరిగిపోయిన సంఘటనలు ఆఖరికి ఆమెన్ అయిపోతాయి. చెప్పాలి కాబట్టి చెప్పే సందేశాలు విశ్వాసం కూడా వినాలి కాబట్టి వింటారంటే ఓ పాస్టర్ వాక్యం చెప్పి 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 ఇంకా నేను ఏమైనా చెప్పాలా అంటే ముందు కూర్చున్న సంఘ పెద్ద కొడుకులో వండి ఆమెన్ చెప్పు ఏమన్నాడు, ఆమెన్ చెప్పు ఏం చేస్తా కడుపులో పండితే దైవ సందేశం అయితే, దేవుడి దగ్గర నుంచి వచ్చిన సందేశం అయితే ఎంతసేపు విన్నా ఆసక్తిగా ఆశగా తపంతో వింటారు. తాగి అంటున్నాడు ఒక అద్భుతమైన మాట, దేవా నేను నీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా మంట పుట్టెను. తాగుడు దేవుడి వాక్యం ధ్యానం చేస్తుంటే ఏం పుట్టింది దానికి చెప్పండి గట్టిగా అంటే పండి. ఈ వాక్యం ధ్యానిస్తుంటే నా హృదయం మండిందయ్యా, సేవకుడి హృదయం ఇక్కడ మండితే విశ్వాసుల ముందు వాక్యం మాట్లాడేటప్పుడు ఆ మంట కలిగిన మాటలు విశ్వాసుల చెవుల్లోంచి హృదయంలోకి వెళ్ళి హృదయాలు మండిస్తాయి. పాస్త్రే ఆగిపోయినడైతే విశ్వాసులు కూడా దివాలు తీసినట్టు ఆత్మీయ దివాలు తీసినట్టే ఉంటారు. ఎందుకంటే విశ్వాసులకి శక్తివంతమైన సందేశమే ఊపిరి, ఇన్స్పిరేషన్ దేవుడికి దగ్గరగా వెళ్ళడానికి. ఎవరెస్ట్లైనా ఎవరెస్ట్లైనా బాయ్స్ అయినా గర్ల్స్ అయినా వృద్ధులైనా వృద్ధులైనా సేవకుడి బాధ్యత విశ్వాసుల్ని దేవుడికి ఇంకా దగ్గర చేయాలి. ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా, దేవుడి వాక్య ధ్యానం ద్వారా ఎక్కువ జనార్థం దేవుడి కార్యం కాదు, వచ్చిన వాళ్ళలో బలమైన కార్యం జరిగి ప్రార్థన మంట రగిలి వచ్చిన వాళ్ళు దేవుడికి దగ్గరగా వెళ్ళటం దేవుడి కార్యం. విజయ్ కుమార్ గారు మంచి దేవుడి సేవకుడే, దేవుడి ఏంటి కాదు, ఆయన ఉపవాస ప్రార్థన గురించి చెప్పిన సందేశం నాకు నచ్చలేదు. అది ఉపవాస ప్రార్థన చేసే వాళ్ళకి ప్రోత్సాహకరమైన సందేశం కాదు, నిరుత్సాహకరమైన సందేశం. అందుకే అది విట్టినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఒక ప్రేరణను కలగజేశాడు. తప్పకుండా ఆ సందేశం అది పొరపాటున ఆయన అవగాహన చేసుకుంది, తప్పకుండా ఉపవాస ప్రార్థన గురించిన సందేశం చెప్పమని అందుకే పరిశుద్ధాత్మ ప్రేరేపడుతూ చెప్తున్నారు. దేవుడి వాక్యం బోధించే దగ్గర, ఖండించే దగ్గర మొహమాట పడాల్సిన అవసరం లేదు. దేవుడి సేవకుల పనే దేవుడి వాక్యాన్ని ఖచ్చితంగా బోధించటం. ఒకవేళ మన కళ్ళ దేవుడి వాక్యానికి వ్యతిరేకమైన బోధ జరుగుతుంది అనుకుంటే తప్పకుండా ఖండించటం లేదు. రేపు ఎల్లుండి ఈ మూడు రోజులు ఇంకా కఠినమైన ఉపవాస ప్రార్థన చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఆకలైనప్పుడు ఈ మాటలు గుర్తు తెచ్చుకోండి, ఇవి మీకు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఎంత ఆకలి ఉపవాస ప్రార్థనలో అయితే అంత దేవుడి శక్తి విడుదలైంది. నాకెవరి మాట చెప్పలేదు, ఇదే పొలంలో ఇక్కడ చెక్ చేసినప్పుడు 92-93 సంవత్సరం ఖచ్చితంగా ఉపవాసపడి ప్రార్థన చేస్తుంటే నాకు ఆకలి అవుతుంది, టార్గెట్ ఇంకా ఎక్కువ ఉంది, ఉండలేకపోతున్నా ఏడుపు చేస్తుంది. ఆపుదాం అంటే ఇప్పుడు వరకు చేసిన ఉపవాసం వేస్ట్ అయిపోతుంది, చేయలేకపోతున్నా భయంకరంగా ఆకలి ఉంది, కూతురు ఏడుతో అనిపిస్తుంది, కన్నీటి ప్రార్థన కాదు ఆకలి ఏడు. అప్పుడు దేవుడు నా హృదయంలో కలిగించాడు, చేయి చాగుతే దేవుడు అందుతాడు అన్నంత దగ్గరగా. అందుకని ఈ ప్లేస్ నాకు ఇష్టం, పొలం నాకు ఇష్టం, ఏది అని ఇష్టం. దేవుడు కఠినమైన ఉపవాస ప్రార్థన దేవుడు దర్శించడం తగ్గించిన ప్రదేశం ఇది, సంఘానికి ఆయు పట్టు ఉపవాస ప్రార్థన. దేవుడు చిత్తమైతే రాబోయే రోజుల్లో ఇంకా ఒకవేళ పేషెంట్లుగా ఉంది తప్పకుండా ట్యాబ్లెట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు కొంచెం 2-3 గంటలు లేట్గా ఫోన్ చేసి ట్యాబ్లెట్ తీసుకోవచ్చు అంటే బాగా పేషెంట్ల విషయం చెప్తున్నాను, వాళ్ళకి ఇంకొక సందేశం వర్తించండి. ఆరోగ్యం బాగోకుండా తప్పకుండా ట్యాబ్లెట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి సందేశం వర్తించండి, దయచేసి సిద్ధాంతం చేసుకోండి. ఉపవాసం చెయ్యగలిగి ఉండి, ఏది పేరమ్మా, ఉపవాసం చెయ్యగలిగి ఉండి, ఆరోగ్యం ఉండి, ఎవరి కాలంలో ఉండి, తిండి మీద ఆశ, తిండి మీద ప్రేమతోటి తిట్టుబోతులై ఉపవాస ప్రాంతం నిర్లక్ష్యం చేస్తే వచ్చే విస్తారమైన దేవుడి దీవెన్లు ఆశీర్వాదాలు కోల్పోతారు.
కఠినమైన ఉపవాసం ప్రార్థన చేసి చూడండి, మీకు మీ బిడ్డలకి బంగారు భవిష్యత్తును దేవుడు అనుగ్రహిస్తాడు. ఆశ్చర్యకరమైన ఉపవాసం ప్రార్థన అభిషేకంతో దేవుడు మనల్ని